हाय फ्रेंड्स, वेलकम टू एसआरएल क्रिएशंस। ई वीडियो इपड़े ब्रेकिंग न्यूज़ वच्चिंदी। सो दाखिल संबंधी पूर्ति विवरा चुदा। इक टापिक मन अराचक शक्त अणचिवेयर शांति भद्रता विघातम कल उपेक्षुद्धुद्ध अनुक्षण अप्रम निरंतर निघ समीक्ष सीएम केसीआर आदेश। सो मेर चूसको मत सामरस्या शांति भद्रता मार पेरनी वारी एवरना विघातम वाट कल कठिन चर्कान ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు। హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూడాలని అవిచ్ఛిన్న శక్తులను విచ్ఛిన్నకర శక్తులను కఠినంగా అణచివేయాలని చెప్పేశారు। అపసరమైన చోట అదనపు బలగాలను మోహరించాలని సూచించారు। ప్రజల సమయం పాటించాలని కోరారు। రాజా సింగ్ ఉదాంతం ఇతర రాజకీయ సంఘటనలతో రెండు రోజులుగా రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో బుధవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత సమావేశం ఏర్పాటు చేశారన్నమాట। హోంమంత్రి మహమ్మద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్ల సిపి ఆనంద్, మిగిలిన వారందరూ కూడా ఇందులో పాల్గొన్నారు। సో మొత్తం ఏం చూసుకుంటే సామాజిక మాధ్యమాలపై కూడా నజర అయితే సామక్కడ విధిస్తున్నారన్నమాట। సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి। వాటిని ముందుగానే గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి। పాత బస్తీలో గతంలో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులను నియమించాలి। ప్రజలను ఎప్పటికప్పుడు ఇక్కడ సముదాయించాలి। సో అందువల్ల ప్రజలందరూ కూడా ఒక 4-5 రోజులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా తెలియజేశారు। రాత్రికి అయితే మీటింగ్ పెట్టారన్నమాట। ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, ఒక లైక్ చేయండి, ఎక్కువ మంది తెలుస్తుంది, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।